సిగ్గు బిడియం ఈ మధ్యకాలంలో అత్యంత ఎక్కువ కుర్రోళ్ళకి పెరిగిపోయిందండి, పిల్లలకు పెరిగిపోయిందండి. ఎప్పుడు చూసినా సెల్ ఫోన్ తోటి కూర్చుంటారు. సొల్లు ఫోన్ అనుకోండి, ఒకప్పుడు అది హెల్ల ఫోన్గా మారిపోయిందండి. అది ఎప్పుడు చూసినా సరే టిక్కు టాకు, ఎప్పుడు చూసినా సరే వాట్సాప్లే, ఎప్పుడు చూసినా సరే ఇన్స్టాగ్రామ్లే, పెద్దగా ఎలా పెట్టుకుని ఎలా పెట్టుకుని ఫోటోలే. సమాజంతో సంబంధం లేకుండా వర్చువల్గా ఆ నలుగురితో కలగడాన్ని, వర్చువల్గా ఉండే స్పందాలకి, ఫేస్బుక్లో స్నేహాలకి, వీటికి ఉంటున్నారు. అలాగే డేటింగ్ యాప్స్కి అలవాటు పడిపోయారు వీళ్ళందరూ కూడా. కేవలం వర్చువల్గా, కేవలం సైబర్ రిలేటెడ్ కమ్యూనికేషన్కే అలవాటు పడ్డారు. మనుషులు కళ్ళంకు చూడడం వీళ్ళకి రావడం లేదు, మనుషులతో కలవడం వీళ్ళకి రావడం లేదు. కమ్యూనికేషన్ తగ్గిపోయింది, టెక్స్టింగ్లు ఎక్కువైపోయినాయి. ఆ టెక్స్ట్ కూడా కమ్యూనికేషన్ పూర్తి సెంటెన్స్ ఉండదండి, బ్రోకెన్ ఇంగ్లీష్. అది బ్రోకెన్ ఇంగ్లీష్, స్పోకెన్ ఇంగ్లీష్ కాదు అది. దీంతో ఏమైపోయిందంటే అమ్మాయిలు అబ్బాయిలు కూడా, ఒక వయసు పిల్లలందరూ కూడా సిగ్గరలు అయిపోతున్నారు, బిడియపడిపోతున్నారు. చుట్టాలు బంధువులతో పలకరించడం కూడా రావడం లేదు, వర్చువల్గా దగ్గర అవుతున్నారు, రియల్గా దూరం అయిపోతున్నారు. దానివల్ల ఏమైపోతుందంటే వీళ్ళు పబ్లిక్ స్పీకింగ్ ఇవ్వలేకపోతున్నారు, నలుగురితో కలవలేకపోతున్నారు. ఇంటర్పర్సన్ రిలేషన్స్, ఇంట్రాపర్సన్ రిలేషన్స్ అనేవి లేకుండా చాలా సిగ్గరితనంతో బిడియంతో బతికేస్తున్నారు. రూములకు పరిమితం అయిపోయి స్ప్లిట్టేషన్లో గడిపేస్తున్నారు. దాంతో వీళ్ళు సాఫ్ట్ స్కిల్స్ తగ్గిపోతున్నాయి. గ్రో అవ్వగలే శక్తి ఉంటూ కూడా కేవలం మిషన్ లెర్నింగ్తో, మిషన్ మీద ఉన్న శక్తి సామర్థ్యాలతో, బుక్స్ లెర్నింగ్తో, బుక్స్ మీద ఉన్న శక్తి సామర్థ్యాలతో నెగ్గుకొచ్చేసి ఉద్యోగాలు సాధించినా అక్కడ రియల్గా వచ్చే వ్యక్తులతో సంబంధాలు, బంధాలు, ఎమోషనల్ ఇంటెలిజెన్స్, సోషల్ ఇంటెలిజెన్స్ లేక వాళ్ళు వెనకబడిపోతున్నారు. ఈ సిగ్గు బిడియాన్ని తగ్గించుకోకపోతే, ఈ షైనెస్ని తగ్గించుకోకపోతే, ఈ టిమిడ్నెస్ని తగ్గించుకోకపోతే సంబంధాలు, అనుబంధాలు తగ్గిపోతున్నారు. చూడండి, మీరు ఎక్కడికి వెళ్ళినా సరే కుటుంబంలో ఆ పిల్లలు రియల్ వరల్డ్తో సంబంధాలు తగ్గిపోయినాయి. కాబట్టి వీలైనంత వరకు దీని నుంచి బ్రేక్ చేసి బయటకు రాకపోతే మీరు పూర్తిగా హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చేస్తే, స్ట్రెస్ ప్రాబ్లం పెరుగుతుంది, మెంటల్ హెల్త్ పూర్తిగా పోతుంది, ఫిజికల్ హెల్త్ డౌన్ అయిపోతుంది. కాబట్టి ఈ ప్రాబ్లమ్స్ బయటపడడానికి పిల్లలు బయటపడడానికి తల్లిదండ్రులు హెల్ప్ చేసి బయటపడాలి. అప్పటికీ బయటపడకపోతే మేమునా, ఐఎమ్ దేర్, నేనున్నాను, రండి, ముందరే మంచి రోజు ముందు ముందుగా. విక్రాంత్ గారు నమస్తే.